కొన్ని కొన్ని ప్రాంతాల్లో నమ్మకున్న భూమను గ్రామాల్ని వదిలేసి వలస వెళ్లిపోయిన రైతులు, మరికొన్ని ప్రాంతాల్లో కుటుంబాన్ని పోల్చుకోలేక ఇంట్లో కూతుర్ని కూడా బాంబేకి అమ్మేసే పరిస్థితి. అంటే కరువు వెనుకబాటుతనం అన్నది ఒక మనిషిని ఇంట్లో కూతుర్ని కూడా పక్కన పెట్టుకుని రెడ్ లైట్ ఏరియాకి పంపించి ఇంట్లో కుటుంబాన్ని జరుపుకుంటున్నారంటే ఎంత దీనస్థితి ఆ తండ్రిది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ జిల్లాలో ఉన్న పరిస్థితులకు కారణం ఇవ్వరు. గత 25 సంవత్సరాలుగా మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్న పరిటాల కుటుంబము 83 నుండి ఈరోజు వరకు దాదాపుగా 20 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, రైతులకు మీరు చేసిన మేలు ఏదైనా ఉండింటే నిజంగా అటువంటి దుస్థితి వచ్చుండేదా? చంద్రబాబు నాయుడు గారు, పరిటాల సునీత గారు, మీరందరూ కలిసి ఇచ్చిన GO 22 వలన ఈరోజు 350,000 ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి పిల్లకాయలు వల్ల నిర్మాణాన్ని మీరు రద్దుపరచలేదా? ఆ విధంగా రైతుల ఆత్మహత్యలకు మీరు కారణం కాదా? ఈ జిల్లాలో రైతాంగం పరిస్థితి మీరు మాట్లాడింది వాస్తవమే, కానీ దానికి మీరు కారణం అనేది కూడా వాస్తవం అని ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలోకి వచ్చేలోపు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ సవాల్ విసురుతున్నాం. ఈ పరిస్థితికి మీరు కారణమని ఒప్పుకోండి. ప్రాజెక్టులను కేవలం మీ దోపిడీకి, మీ ధనదాహానికి మాత్రమే ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఏ ప్రాజెక్టు కూడా తన లక్ష్యాన్ని, నిర్దేశిత లక్ష్యాన్ని చేరకుండా కేవలం అక్రమ ఆర్జనకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.